వెల్కమ్ టు కరేజ్ న్యూస్. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం రైతన్నకు కన్నీళ్లే మిగిలిస్తోంది. ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంట రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హరిగోసలు పడుతున్నారు. కేవలం తమకు తెలిసిన నాయకులకు సంబంధించిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తూ సామాన్య రైతుల ధాన్యాన్ని అకాల వర్షాలకు అంకితం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. అధికారులకు రైతులు గోడు విన్నవించుకుంటే కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న సామాన్య రైతుల ధాన్యం కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలే వర్షాలు కురుస్తున్నాయి, ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొనుగోళ్లకు నోచుకోక వర్షాలకు తడిసి మొలకెత్తుతోంది. ఇవన్నీ వ్యవసాయ అధికారులకు తెలిసి కూడా పట్టించుకోకపోవడం, నిర్వాహకులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతుండడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఎంత బాగా పాటిస్తున్నారో అర్థమవుతోంది. ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంట అకాల వర్షాల కారణంగా రోజుల తరబడి ఎండబెట్టిన ధాన్యపు గింజలు తడిసి ముద్దే మొలకెత్తుతుంటే రైతుల కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్రం అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను హరిగోసలు పెడుతున్నారు. అకాల వర్షాలకు పిఎస్సిఎస్లో ఉన్న ధాన్యపు గింజలు మొలకెత్తడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పిఎస్సిఎస్ నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కై రైస్ మిల్లర్లతో చేతులు కలిపారు లేక ఒకేసారి కొనుగోలు చేస్తే తాము అనుకున్న లాభం లభించదనుకున్నారో కానీ రోజుల తరబడి నిల్వ ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు చైర్మన్ నుంచి ఏం మీకు ఏం భరోసా లేదా? ఏం చెప్తుంది సార్ ఆయన, లేపడా లేపాలనడా రాడా చూడడా? మరి మీరు అనుకున్న చైర్మనే కదా. మేము అనుకున్న చైర్మన్, ఇక ఎన్నుకున్న వాళ్ళు అంతే గిరణ చేస్తే ఎలుగైనట్టే. మాకు ఇవరకిట్లా ఎప్పుడు కాలేదు సార్. మీరు ఏం డిమాండ్ చేస్తారు? మరి చేస్తాం సార్, ఇది వరకు వ్యవసాయం చేసేదానికే ఓటేస్తాం సార్. వ్యవసాయం చేయడానికి ఓటేయము, ఎవరైనా సరే మంచి లీడర్ వస్తేనే, వ్యవసాయం చేసిన వాడు అయితేనే ఓటేస్తాం సార్. రైతులు అసలు రైతే రాజు అనే పదం అయితే మర్చిపోవాలి ప్రభుత్వము. ఎక్కడ రైతును రాజు చేసింది ప్రభుత్వం? ఏదో రైతు బంధు నీకు ఏదో రైతు బీమా అని చెప్పేసి సంవత్సరానికి ఇంత ఇచ్చేస్తుంది తప్ప రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. అది కూడా 2-3 ఎకరాలు ఉన్న రైతుకు మాత్రం ఆ విధంగా కూడా అసలు నష్టమే జరుగుతుంది. 100 ఎకరాలు ఉన్న రైతుకు అదే డబ్బులు, 2-3 ఎకరాలు ఉన్న రైతుకు అదే రైతు బంధుకు సంబంధించింది. ఇట్లా కూడా ధనవంతుడే కోటీశ్వరి అవుతుంది తప్ప రైతు ఎప్పుడు కూడా రాజు అవ్వట్లేదు. అందుకోసం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మండలంలో ఐకేపీ సెంటర్లు అని చెప్పేసి లీడర్లంతా మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, ప్రభుత్వం ఫస్ట్ ర్యాంక్లో ఉంది దేశంలోనే అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఆ చెప్పుకోవడం కాదు, ఫస్ట్ మాటలు పక్కన పెట్టేసి చేతల రూపంలో చూపించాలి. ఈరోజు ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు. వాళ్ళు ఆరుగాలం 6 నెలల పంట తీసుకొచ్చి ఈరోజు అక్కడ పోసి నెలల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. దేని గురించి? ఈరోజు రైతే పండించకపోతే, పంట పండించకపోతే దేశం పరిస్థితి కరోనా కంటే చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం పట్టించుకోవాలి, రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్తా ఉన్నాము. ఏంటంటే తిరిగి తిరిగి వాళ్ళు బాక్సులు తీసుకుపోయి కూడా అక్కడ అన్నం తినేసి కూడా పొద్దంతా వెయిట్ చేసి మా కంటే ఈరోజు అవుతుందో రేపు అవుతుందో అని చెప్పేసి అక్కడ ఉండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా పొద్దు నుంచి డ్యూటీ పోయినట్టు పోతున్నావు, కనీసం ఇంతవరకు కూడా కాంటగల ఇంట్లో కూడా లొల్లి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం. రైతుల నోట్ల మాత్రం మట్టి కొట్టద్దు. వాళ్ళ మొత్తం కూడా మనము దాదాపు 400 ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. అది కొంత డిఆర్డిఓ ద్వారా, అంటే అది ఐకేపీ ద్వారా, కొన్నేమో మన సొసైటీల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా, అంటే మన పిఎస్సిఎస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా చూసుకుంటే మన దగ్గర మన జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు చాలా తక్కువ. అండ్ ఈసారి గతంలో మరి వానాకాలం పంట కంటే కూడా ఈసారి యాసంగి పంటలో ట్రిబుల్ వచ్చింది, పంట అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. సో ఆ ప్రొక్యూర్మెంట్ విషయంలో మన జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ కెపాసిటీ తక్కువగా ఉంది. సో రైస్ మిల్లులు తక్కువగా ఉన్నాయి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఇవి మరి సకాలంలో కొనుగోలు చేయడానికి కొంత ఇబ్బంది అయిన విషయం వాస్తవమే. అయినప్పటికీ కూడా అదనంగా ఇక్కడ ఉన్న రైస్ మిల్లులకు వాళ్లకు అనుమతి ఉన్న కెపాసిటీ కంటే కూడా అదనంగా ఎవరైతే రైస్ మిల్లర్లు ఇష్టపడతా ఉన్నారో, తీసుకుంటామంటున్నారో, వాళ్ళందరికీ కూడా అదనంగా మరి కెపాసిటీ పెంచే విధంగా అనుమతులు తీసుకొచ్చాము. అది కొనసాగుతూ ఉంది. అంటే రైస్ మిల్లర్లు ఇప్పుడు కంటిన్యూస్గా కొంటా ఉన్నారు, కొద్ది రోజులు ఆపారు, వాళ్ళ కెపాసిటీ దాటగానే వాళ్ళు ఆపారు. తర్వాత మళ్ళీ ఎవరైతే రిక్వెస్ట్ చేసుకున్నారో, రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి
కమిషనర్ ద్వారా అనుమతి ఇప్పించడం జరిగింది. సో ఇప్పుడు కొనుగోలు జరుగుతూ ఉంది. రైస్ మిల్లర్ దగ్గర కూడా ఏమి ఇబ్బంది లేదు. అక్కడక్కడ నిన్న మొన్న అక్కడక్కడ కాస్త జల్లు పడడం వల్ల మరి వరి తడిచిందనే మాట కూడా చెప్తా ఉన్నారు. వారు ఆరబెట్టుకొని ప్రస్తుతమైతే గన్ని బ్యాగ్స్ కూడా మొన్న 5 లక్షల గన్ని బ్యాగ్స్ వచ్చాయి. గన్ని బ్యాగ్స్ ఎక్కడ కూడా కొరత లేదు. ఒక్క పూట లేట్ అయితే దాన్ని గన్ని బ్యాగ్ లేవు గన్ని బ్యాగ్ లేవు అని అదొక రాజాంతం చేస్తాను. కరెక్ట్ కాదు. ఒక పూట లేట్ అయినా వచ్చాయి. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే 3 టైమ్స్ పంట వచ్చింది కాబట్టి ఇబ్బంది అనేది జరిగింది. వాస్తవమే కొంచెం జాప్యం జరిగినా వెంట వెంటనే వరదలు అయితే వచ్చేసినాయి. రైతులకు నిన్న బంధువుల వాళ్ళు ఫోన్ చేస్తే అదే చెప్పాం. అక్కడే స్కూల్ ఉంది, మీరు పేమెంట్ చేయించుకొని స్కూల్లో స్టాప్ చేసి పెట్టుకోండి, ఆ రైస్ మిల్లర్ దగ్గర తీసుకుపోవాలి అని అన్నారు. సో రైస్ మిల్లర్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఉన్న రైతులు పడే ఇబ్బంది ఏంటంటే రైస్ మిల్లర్కి మొదలు అనుమతి లేదు. ఒకవేళ బలవంతంగా మనం ప్రెజర్ చేసి నువ్వు తీసుకోవాల్సిందని చెప్పి తీసుకుంటే రైస్ మిల్లర్ తీసుకొని పక్కకు పెట్టినా వారం అంటే వారం రోజులలో ఈరోజు కొనుగోలు చేసిన ధాన్యానికి మనము వాళ్ళ ఖాతాలలో రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తూ ఉన్నాం. సో వారం రోజుల్లో ఇప్పటికే చాలా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, రైస్ మిల్లర్ తీసుకోకుండా ఊరికే వారు తీసి స్టాక్ పెట్టుకోవడం వల్ల అది ఆన్లైన్లో నమోదు కాకపోవడం వల్ల రైతులకు పేమెంట్ లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది, రైతులు గోసపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులకు కన్వీనియంట్గా ఉండదు అది అని చెప్పేసి మరి ఇప్పుడు ఏదైతే పర్మిషన్స్ వస్తున్నాయో పర్మిషన్స్ తీసుకున్నారు వచ్చినాయి చేస్తున్నారు. ఫర్దర్గా ఇంకా కూడా మన గౌరవ మంత్రి వర్యులు సంబంధిత శాఖ మంత్రి వాళ్ళు గంగుల కమలాకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన జిల్లాలో ఉన్న ధాన్యాన్ని పక్క జిల్లాలకు కూడా పంపించే విధంగా అక్కడున్న రైస్ మిల్లర్లకు అటాచ్ చేసి అక్కడ తీసుకునే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పాం. వారు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, మాట్లాడతాను, అనుమతి తీసుకొని చేస్తానని చెప్పారు. సో ఈ నేను అనుకుంటాను బై దిస్ నెక్స్ట్ మండే కమింగ్ మండే వరకు ఈ ఏది వరి కొనుగోలు అనేటివి అయిపోతాయి, కంప్లీట్గా అయిపోతాయి. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ పంట వచ్చింది కాబట్టి కాస్త ఆలస్యమైన విషయం వాస్తవం.